హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శిల్ప కిచెన్. నా వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రెండు రకాల గుంట పొంగడాలు. తక్కువ ఆయిల్తోనే ఎంతో టేస్టీ అయిన పొంగడాలను తయారు చేసుకుందాం. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకొని తింటారు. ఇప్పుడు మనం దోశ పిండి ఎలానైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని కలుపుకోవాలి. మీరు ఈ పిండిని ఇలా తయారు చేసుకోవాలనుకుంటే నా ముందు వీడియో చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు, ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి కొని ఒకసారి పిండిని కలుపుకోవాలి. గుంట పొంగడాల ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత ఇలా అన్నిట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇందులో కొంచెం కొంచెం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దానిపైన ఇలా మూత పెట్టి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇలా టీ స్పూన్తో మరోవైపు తిప్పుకొని కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఎగ్ పొంగడాలు ఎలానో చూద్దాం. అదే పిండిలో ఒక ఎగ్గుని ఇలా పగలగొట్టుకొని అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఆ పిండిని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత మూత తీయండి. మూత తీసి మరోవైపు కాల్చుకోండి. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే. ఇలా సర్వ్ చేసుకొని పల్లీ చట్నీలోకైనా టమాటా చట్నీలోకైనా తింటే వారేవా ఎంత బాగుంటాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.